హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 3. బిగ్ బాస్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సీజన్ గడుస్తున్న ప్రతిసారి ముందు సీజన్లో కంటెస్టెంట్స్ ఎంత బాగున్నారు కదా అనిపిస్తుంది. బిగ్ బాస్ 2 సీజన్ నడుస్తున్నప్పుడు బిగ్ బాస్ 1లో కంటెస్టెంట్స్ ఎంత బాగున్నారు కదా అనిపించింది. సేమ్ ఇప్పుడు కూడా బిగ్ బాస్ 3 చూస్తుంటే బిగ్ బాస్ 2 వాళ్ళే బెటర్ కదా అనిపిస్తుంది. మరి లేకపోతే ఏంటి భయ్య, డైనింగ్ టేబుల్ దగ్గర గొడవ, టాస్క్ ఇస్తే గొడవ, స్టోర్ రూమ్ దగ్గర గొడవ, ఇలా ప్లేస్తో పని లేకుండా చేసే పనితో అసలు సంబంధమే లేకుండా గొడవ పడుతూనే ఉన్నారు. నిన్న ఎపిసోడ్లో హేమ రాహుల్ సిప్లిగంజ్ మధ్య గొడవ పీక్స్కి వెళ్ళిన మాట అందరికీ తెలిసిందే. ఈరోజు ఎపిసోడ్లో గొడవైన తర్వాత ఎవరికి వారు గ్రూప్స్గా ఇడిపోయి దానిపైన చర్చించుకున్నారు. అదే టైంలో హేమ నేను చేసిన తప్పైతే నాగార్జున గారు చెప్తారు, అప్పుడు చూసుకుంటాను అనగానే గార్డెన్లో ఉన్న మహేష్ విట్ట నాగార్జున గారు లెవెల్ అయింది ఈ పత్తి వ్యాపారం అయింది అని అనగానే అక్కడున్న వాళ్ళందరూ పడి నవ్వారు. తర్వాత మహేష్ రాహుల్ కూడా హేమ దగ్గరకు వచ్చి ఎంత సర్ది చెప్దామని ప్రయత్నించినా కూడా హేమ పాజిటివ్గా రెస్పాండ్ కాలేదు. ఇక తర్వాత రోజు ఉదయం జాఫర్, హేమ, శ్రీముఖి, బాబా భాస్కర్, మహేష్ కలిసి చేసిన బాహుబలి స్కిట్ భలేగా వర్కౌట్ అయింది. ఈరోజు ఎపిసోడ్లో ఫన్ పార్ట్ ఏదైనా ఉందా అంటే అది ఇదే. దీని తర్వాత హౌస్లో సరైన నిర్ణయాలు తీసుకోగల ఇద్దరు వ్యక్తులను ఎంచుకోమని చెప్పగా లేడీస్ నుండి హేమ, జెంట్స్ నుండి జాఫర్ రావడం జరిగింది. అయితే ఇద్దరిని యాక్టివిటీ రూమ్కి పిలిచిన బిగ్ బాస్ ఇద్దరిని వేరువేరు గదుల్లో కూర్చోబెట్టి ఇద్దరికి రెండు రెండు బజర్స్ ఇచ్చి లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఆడమని చెప్పారు. ఈ బజర్స్లో ఒకటి రెడ్ కలర్, మరొకటి గ్రీన్ కలర్. టాస్క్ ప్రకారం ఇద్దరు వేరువేరు రంగుల బజర్స్ నొక్కాలి. ఇద్దరు ఒకే కలర్ బజర్ ప్రెస్ చేశారంటే లగ్జరీ బడ్జెట్ టాస్కుల్లో కోతలు తప్పవు. లక్కీగా జాఫర్ రెడ్ కలర్ బజర్ నొక్కగా హేమ గ్రీన్ కలర్ నొక్కింది. దాంతో లగ్జరీ బడ్జెట్ టాస్క్ వీరికి లభించింది. మొత్తం 15 మంది ఇంటి సభ్యులకు 3000 పాయింట్లు లభించాయి. అయితే ఫుడ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకునే ప్రక్రియలో భాగంగా టీవీ ఆన్ చేయడంలో చేసిన తప్పుల కారణంగా 5 మినిట్స్ లేట్ అయ్యి ఫుడ్ ఐటమ్స్ను పూర్తిగా సెలెక్ట్ చేసుకోలేకపోయారు. మళ్ళీ దీనికి ఇంకో గొడవ. శ్రీముఖి, హేమ ఈ విషయంలో వాదనకు దిగారు. సరే ఆ గొడవ సర్దుకుంది కదా అనుకుంటే అన్నిటికంటే పీక్స్ గొడవ మహేష్కి, వరుణ్, సందేశ్కి మధ్య జరిగింది. నైట్ టైం అందరూ బ్యాటరీలు మార్చుకునే సమయంలో స్టోర్ రూమ్ దగ్గర అడ్డంగా మహేష్ నుంచొని ఉండడం, మిగతా వాళ్ళు వెళ్ళడానికి కొంచెం ప్లేస్ మాత్రమే వదలడంతో వితిక జరగమని చెప్పగా దానికి మహేష్ పో అన్నాడు. అంతే, నన్నే పో అంటావా అని చెప్పి వితిక మహేష్ను తిట్టడం, వీరిద్దరు వాదం చూసి వరుణ్, సందేశ్ మేనర్స్ లేదా, ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు అంటూ మహేష్ని ఏకిపారేశాడు. ఒక దశలో ఇద్దరు కొట్టుకునేంత పనిచేశారు. అయితే టైంకి మిగతా హౌస్మేట్స్ ఆపడంతో గొడవ అంతకన్నా పెద్దది కాలేదు. ఇక రేపటి ఎపిసోడ్లో కూడా ఈ గొడవ కంటిన్యూ అవ్వడం ఖాయం. ఈ గొడవలతో పాటు రేపు కెప్టెన్సీ టాస్క్ కూడా ఉంటుంది. మరి ఇంటికి కాబోయే మొదటి కెప్టెన్ ఎవరో చూడాలి.